యాజ్ ఏ ప్రైమరీ ఎన్ని మెంబర్ మన డిపెండెన్స్ ఒక నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం మన మేజర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా అండ్ ఐఎమ్ ప్రతిష్యూర్ మీరు కూడా ఇదే పని చేస్తుంటారు అండ్ ఇన్ఫాక్ట్ మనం కష్టపడి పని చేసేది దాని గురించి కదా కాకపోతే నాకు ఈ మధ్యకాలంలో చిన్న కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది ఆ కన్ఫ్యూషన్ మీతో కూడా డిస్కస్ చేసినట్టయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కదా అని డిస్కస్ చేస్తున్నాను సీ నా ప్రెసెంట్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఆల్రెడీ పని చేయడం స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది గట్టిగా అయితే ఇంకో ఇరవై సంవత్సరాలు పనిచేస్తాను నేను పని పనిచేయడం కష్టం అంటే నేను ఫిఫ్టీ ఫైవ్కి నా యాక్టివ్ వర్క్ లైఫ్ని ఆపేయచ్చు అనమాట సో ఈ ముప్పై సంవత్సరాలు అంటే నేను ఇప్పటికి పది సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఇంకో ఇరవై సంవత్సరాలు పనిచేస్తాను ఈ ముప్పై సంవత్సరాలు నాకు ఒకరికి అంటే నా డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా నుంచి మనీ తీసి ఇవ్వడం అలవాటు అయిపోయి నా ఫిఫ్టీ ఫైవ్ తర్వాత నేను యాక్టివ్ వర్క్ లైఫ్ ఆపేసిన తర్వాత నా నీడ్స్ ఏవైతే ఉంటారో చిన్న చిన్న నీడ్స్కి వాటికి వీళ్ళ మీరు డిపెండ్ అవ్వగలనా అండ్ వీళ్ళని డబ్బులు అడగగలనా అంత ఈజీయా కాదేమో కదా ఎందుకంటే బికాస్ ముప్పై సంవత్సరాలు డబ్బులు తీసి ఇవ్వడం అన్నట్టు అయిపోయి దాని తర్వాత డబ్బులు అడగాలంటే చిన్న చిన్న అవసరాలకి చాలా కష్టం అవుతుంది కదా ఈ గుడిని ఎంత చంపుకోవాల్సి వస్తుంది మీకు కూడా ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా డౌట్ రానట్టయితే సీరియస్గా ఆలోచించండి ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద రిస్క్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలోని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మంది వాళ్ళ రిటైర్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచన ఆలోచించట్లేదు ఆ రిస్క్ని అలా ఓపెన్గా పెట్టేస్తున్నారు అండ్ దిస్ విల్ బికమ్ వెరీ బిగ్ రిస్ ఫర్ మన కంట్రీ కూడా అనమాట అండ్ ఇంకొంతమందికి ఈ గోల్ ఇంపార్టెంటే అనిపించిన బట్ కానీ ఈ గోల్ కోసం ఎలా ప్లాన్ చేయాలి అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్తో ఈ గోల్కి ప్లాన్ చేయకుండా ఇగ్నోర్ చేసేస్తుంటారనమాట ఒకవేళ మీకు ఆ కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే నేను ఈ వీడియోలోని స్టెప్ బై స్టెప్ మీకు మీ రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది క్లియర్గా గైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను లెట్స్ ప్లాన్ యువర్ రిటైర్మెంట్ టుడే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పర్స్ లెట్స్ లర్న్ సమ్థింగ్ న్యూ టుడే మేము మన మనీ పర్సన్లో కామన్ మ్యాన్ కంటే కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎవ్రీ వెడ్నెస్ ఈవెనింగ్ అలాగే సాటర్డే మార్నింగ్ వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాం సో మన ఛానల్ నుంచి వచ్చి ఎవ్రీ వెడ్నెస్ ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి కమింగ్ టు డేస్ వీడియో ఇది మన ఛానల్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్ మార్క్ క్రాస్ అయింది సో ఆ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్ మార్క్ క్రాస్ అయిన సందర్భంగా స్పెషల్ వీడియో కింద ఈ వీడియోని చేస్తున్నాను అండ్ ఈ వీడియో ద్వారా రెండు సర్ప్రైజ్ గిఫ్ట్ని మీకు ఇవ్వబోతున్నాను ఒక గిఫ్ట్ అందరి కోసం ఇంకో గిఫ్ట్ కొందరికి మాత్రమే సో ఈ రెండు గిఫ్ట్స్ గురించి నేను ఫర్దర్గా వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ టు టుడేస్ డేస్ వీడియో నేను ఇంట్రోలోని మీకు రిటైర్మెంట్ ఒక ఇంపార్టెన్స్ గురించి ఒక యాక్ట్ ద్వారా చూపించాను కదా అది యాక్ట్ అయినా కూడా దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్ అండి సో రిటైర్ అయిపోయిన తర్వాత విషయం పక్కన పెడతాం ఇప్పుడు మీరు సంపాదిస్తున్న టైంలోనే మీకు ఏదైనా అవసరం వచ్చి మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ డబ్బులు అడగాలంటే అంత ఈజీగా అడగలరా అడగలేరు కదా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ ఒకవేళ మీరు అడిగినా కూడా అడిగిన తర్వాత రిలేషన్ అన్నది బాగా దూరం పెరిగిపోతూ ఉంటుంది ఒకసారి అడిగితే ఓకే రెండోసారి మూడోసారి అడిగేసరికి యాక్చువల్లీ వాళ్ళు మీ ఫోన్స్ కూడా ఆన్సర్ చేయడం మానేవచ్చేమో అదే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రతి నెల మీ ఖర్చుల కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలంటే అంత ఈజీయా కాదు కదా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు మీరు సంపాదిస్తున్నంతకాలం మీ డిపెండెన్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటుందో మీ పాకెట్లోంచి తీసి ఇవ్వడం అలవాటు అయిన తర్వాత ఒక్కసారి డబ్బులు అడగాలి అంటే అది కూడా అవసరం కోసం డబ్బులు అడగాలి అది ప్రతి నెల అడగాలంటే అంత ఈజీ కాదండి చాలా కష్టం అండ్ నేను ఈ రిటైర్మెంట్ గురించి ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తానో చాలా యంగ్ ఏజ్లో ఎవరైతే ఉంటారు ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో వాళ్ళు అరే నేను రిటైర్మెంట్ గురించి అప్పుడే ఎందుకు ఆలోచించాలి నాకు ఇంకా టైం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను ఇప్పుడు యాక్చువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తే సరిపోద్ది నేను కార్ కొండ ఇల్లు కొనో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం చూసుకోవడం ఉంటే సరిపోతుంది కదా రిటైర్మెంట్ అన్నది ఇంకా టైం ఉన్నది అనుకుంటారు అది చాలా చాలా రాంగ్ నోషన్ అండి ఎందుకు రాంగ్ నోషన్ చెప్తాను మీరు ఇప్పుడు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి అండ్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ ఫాదర్ని ఒకసారి అడగండి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎంత మంత్లీ ఇన్కమ్ వచ్చేదని ఆయన మీకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు చెప్తారు అండ్ ఆ వెయ్యి రెండు వేల రూపాయలతోనే ఆయన ఇంట్లో ఉన్న ఖర్చులు అన్నింటినీ ఖర్చు చేయగా మిగిలిన ఎంతో కొంత డబ్బుని సేవ్ చేస్తూ ఉండేవారనమాట అండ్ మీకు ఆ వెయ్యి రెండు వేలు ఇస్తే మీరు ఇంట్లో ఖర్చులు ఖర్చు చేసి ఇప్పుడు సేవ్ చేయగలరా సేవింగ్ ఖర్చుల విషయం పక్కన పెట్టండి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కోవిడ్ వచ్చి మనం బయటకు వెళ్ళలేకపోతున్నాం కానీ లేకపోతే మనం ఒక వీకెండ్ ఎంటర్టైన్మెంట్ బయటకెళ్తే ఆ రెండు వేలు ఖర్చు అయిపోతుంది కదా అవునా అదే మీరు ఇప్పుడు ఏదైతే యాభై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారో యాభై వేలు లక్ష రూపాయలు మీకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి అది మీ ఒక వీకెండ్ ఖర్చుకి సమానం అయిపోద్ది అన్నమాట అది గుర్తుంచుకోండి అలాగే మీరు మీ రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ని తొందరగా ప్రారంభించకుండా కొంచెం డిలే చేసినా కూడా ఎంత కాస్ట్ పే చేస్తారన్నది ఒక క్యాలిక్యులేషన్ ద్వారా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన వ్యక్తి పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ యాక్చువల్లీ తన రిటైర్మెంట్ కోసం మూడు కోట్ల అవసరం ఉంటుందని చెప్పి తన క్యాలిక్యులేషన్ ద్వారా తెలుసుకున్నాడు అండ్ తను తనకి సిక్స్టీ ఇయర్స్ వచ్చాక రిటైర్ అవుదాం అనుకుంటున్నాడు ప్రజెంట్ శ్రీనివాస్ ఒక ఏజ్ థర్టీ ఇయర్స్ అంటే శ్రీనివాస్ రిటైర్ అవ్వడానికి ఇంకా ముప్పై సంవత్సరాలు ఉన్నది అండ్ శ్రీనివాస్ ఈ ముప్పై సంవత్సరాలకు గాను ఈక్విటీ లాంటి ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటే ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాడు అనమాట అండ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం ద్వారా తను మూడు వందల అరవై నెలలు ఇన్వెస్ట్ చేస్తార అంటే ముప్పై సంవత్సరాలు ఇంటి ట్వల్వ్ మంత్స్ చేసినట్టయితే మూడు వందల అరవై నెలలో వస్తుంది కదా ఈ మూడు వందల అరవై నెలలు ఈ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్లు ఇన్వెస్ట్ చేసినట్టయితే శ్రీనివాస్ తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ గోల్ని అచీవ్ చేయగలన్నమాట దీనికి గానీ శ్రీనివాస్ టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేది థర్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ శ్రీనివాస్ శ్రీనివాస్కి ప్రాఫిట్ రూపంలో వచ్చేది టూ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనమాట శ్రీనివాస్ ఏమనుకున్నారంటే నాకు ఇప్పుడే థర్టీ ఇయర్స్ కదా నేను అప్పుడే రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాలి కొన్నాళ్ళు ఆగిన తర్వాత చేద్దాం ఇప్పుడు కొంచెం నా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నీడ్స్ మీద ఫోకస్ చేద్దాం రిటైర్మెంట్ కోసం సేవ్ చేయకుండా నేను కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను కార్ కొనుక్కోవడం లేకపోతే ఇంకేమైనా క్యాచ్ చేసు కొనుక్కోాలనుకున్నాను అవి కొనుక్కుందాం అని చెప్పి కొన్నాళ్ళు జస్ట్ టెన్ ఇయర్స్ మాత్రం డిలే చేశాడు అంటే శ్రీనివాస్ తన రిటైర్మెంట్ని ఎప్పుడు ప్లాన్ చేసినట్టు తనకి ఫార్టీ వచ్చాక ప్లాన్ చేస్తున్నట్టు అనమాట సో శ్రీనివాస్ ఎప్పుడు రిటైర్ అవుదాం అనుకున్నాడు సిక్స్టీ వచ్చాక అవుదాం అనుకున్నారు కదా సో శ్రీనివాస్ శ్రీనివాస్కున్నది ట్వంటీ ఇయర్స్ అన్నమాట సో ఈ ట్వంటీ ఇయర్స్ శ్రీనివాస్ ఏం చేశారంటే ఈ టూ ఫార్టీ మంత్స్ ట్వంటీ ఇయర్స్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ చేస్తే టూ ఫార్టీ మంత్స్ అవుతుంది కదా ఈ టూ ఫార్టీ మంత్స్కి సేమ్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించాడు సేమ్ ప్రొడక్ట్ లో ఇలా చేయడం ద్వారా శ్రీనివాస్కి వచ్చే ఎండ్ కార్పస్ ఎంతో తెలుసా ఎయిటీ నైన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అంటే మూడు కోట్లు కాదండి సో శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే నేను అలాగ ఒక పది సంవత్సరాలు లైఫ్ ఎంజాయ్ చేశాను కదా సేమ్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీసే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం కదా అని చెప్పి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద పెంచాడన్నమాట సో అలా ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం ద్వారా తను నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ బదులు ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ సిక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించాడు ఈ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ కూడా శ్రీనివాస్ వచ్చే కార్పస్ ఎంత వన్ క్రోర్ థర్టీ ఫోర్ మాత్రమే అండి కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించండి ఈ పద్నాలుగు వేల ఆరు వందల ఆరు రూపాయలు టూ ఫార్టీ మంత్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా శ్రీనివాస్ టోటల్ గా తన తరపు నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే తనకు వచ్చిన ప్రాఫిట్ నైన్ ల్యాక్స్ అనమాట అండ్ మనం ఈ కాలకులేషన్ లో శ్రీనివాస్ తనకి థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించినట్టు తను టోటల్ గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత అనుకునో థర్టీ ఫైవ్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అనుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే డిఫరెన్స్ జీరో బట్ కానీ ప్రాఫిట్లో వచ్చిన తక్కువ అమౌంట్ అంతా వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో శ్రీనివాస్ అలాగే తన మూడు కోట్ల రిటైర్మెంట్ గోల్ని అయితే అచీవ్ చేయలేకపోతున్నాడు కదా అందుకని శ్రీనివాస్ ఏం చేశాడంటే తన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని టూ ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు అంటే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ బదులు థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేయడం ప్రారంభించాడు ఇలా చేసినట్టయితే తన మూడు కోట్ల గోల్ని అచీవ్ చేయగలిగాడు బట్ కానీ ఇలా చేయడం ద్వారా శ్రీనివాస్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా ఎయిటీ వన్ ల్యాక్ రూపీస్ అంటే థర్టీ ఇయర్స్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించినట్టయితే తను థర్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రం ఇన్వెస్ట్ చేసినట్టయితే తన గోల్ని అచీవ్ చేయగలిగినట్టయితే తను ఫార్టీ వచ్చేగా ప్లాన్ చేసినప్పుడు తను ఎయిటీ వన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట అంటే శ్రీనివాస్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం ద్వారా ఈ డిలే ఏదైతే ఉన్నదో ఆ డిలేకి తను పే చేసిన కాస్ట్ ఎంత తెలుసా అక్షరాల నలభై ఆరు లక్షల రూపాయలు అండి సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత చేసామన్నది ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ ఎంత టైం ఇచ్చామన్నది ఇంపార్టెంట్ అన్నమాట యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న మ్యాజిక్ అంత టైంలోనే ఉన్నది మనం ఎంత టైం ఇచ్చినట్టయితే మనం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా మనం ఎక్కువ కార్పర్స్ని బిల్ చేయొచ్చు అన్నమాట సో అందుగురించే మీరు మీ రిటైర్మెంట్ని ఎర్లీ ఏజ్లో ప్లాన్ చేసినట్టయితే మీ రిటైర్మెంట్ గోల్ని ఈజీగా అచీవ్ చేయగలరని గుర్తుంచుకోండి ఇప్పుడు మీ అంతటా మీరే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది మీ ఇంట్లో కూర్చొని మీ రిటైర్మెంట్ ప్లానింగ్ మీకు మీరే చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ మనం చేయాలంటే ఫస్ట్ మనం బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట అంటే మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి ఎక్స్పెన్సిలు ఎంత వెళ్తున్నాయి అండ్ ఈ ఛెడ్లో ఎంత ఎక్స్పెన్సిలు వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ బడ్జెటింగ్ ఎలా చేయాలన్నది ఫస్ట్ నేర్పిస్తాను ఇక్కడ మనం శ్రీనివాస్ ఎగ్జాంపుల్ ముందు మాట్లాడుకున్నాం కదా సేమ్ శ్రీనివాస్కి సే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక అరవై ఐదు వేలు ఇన్కమ్ వస్తుంది అనుకుందాం మీ ఇన్కమ్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు అన్నమాట మీకు ఒకవేళ యాభై వేలు వస్తున్నా లక్ష వస్తున్నా రెండు లక్షలు వస్తున్నా ఎంత వస్తున్నా మీ ఇన్కమ్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు నేను ఇక్కడ ఎక్స్పెన్స్లు కూడా ఇన్పుట్ చేస్తున్నాను లెస్ శ్రీనివాస్ ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ పే చేస్తున్నాడు అనుకుందాం ఇక్కడ కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు శ్రీనివాస్ ఎందుకు పదిహేను వేలు పే చేస్తున్నాడు పదివేలు పే చేయచ్చు కదా లేకపోతే ఇరవై వేలు పే చేయచ్చు కదా అని ఆర్గ్యుమెంట్లు వదిలేండి సి బేసికల్ నేను ఇక్కడ ర్యాండమ్ నెంబర్లో ఇన్పుట్ చేస్తాను మీ యాక్చువల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటే అవి ఇన్పుట్ చేయండి సో దట్ మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది నేను టైం సేవ్ చేయడం కోసం యాక్చువల్ ఏం చేస్తానంటే మొత్తం ఈ నెంబర్లన్నీ ఇన్పుట్ చేసుకుంటూ రికార్డింగ్లో వెళ్ళినట్టయితే వీడియో లెంత్ పెరిగిపోతే అందుకని నేను మొత్తం ఇన్పుట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను క్యాలిక్యులేషన్ నేను టైం సేవ్ చేయడం కోసం మొత్తం నెంబర్స్ రాండమ్ ర్యాండమ్గా ఇన్పుట్ చేశాను ఇప్పుడు మనం చూసినట్టయితే శ్రీనివాస్కి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ వస్తున్నట్టయితే తన ఎక్స్పెండిచర్లోని లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ ట్రాన్స్పోర్టేషన్ గ్రోసరీస్ యూటిలిటీస్ మెడికల్ ఎక్స్పెన్స్ రూపంలో తను ఖర్చు చేస్తుంది ముప్పై రెండు వేల ఐదు వందలు అనుకుందాం అండ్ తను ఎంటర్టైన్మెంట్ కోసం అంటే డైనింగ్ ట్రావెల్ అంటే బయటికి మూవీస్కి వెళ్ళడం ఇలాంటి వాటి కోసం అలాగే షాపింగ్ కోసం ఏదైతే ఖర్చు చేస్తున్నాడో ఆ టోటల్ మంత్లీ తనకు వచ్చే ఇన్కంలో ఐదు వేల రూపాయలు ఈ హెడ్స్ కింద కట్ చేస్తున్నాడు అలాగే శ్రీనివాస్ తన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే వెహికల్ ఇన్సూరెన్స్కి గాను నెలకి మూడు వేల రూపాయల చొప్పున పే చేస్తున్నాడు అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం నెలకి మూడు వేలు పే చేస్తున్నాడు అండ్ అలాగే మిస్లీనియస్ అంటే తెలియకుండా ఏ ఖర్చులు ఉంటాయి కదా ఒక నాలుగు రూపాయలు అవుతాయి అనుకుంటున్నాడు అంటే తన అదర్ ఎక్స్పెన్సెస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి అన్నమాట సో టోటల్ శ్రీనివాస్కి ఖర్చులు నలభై తొమ్మిది వేల రూపాయలు అవుతున్నాయి అంటే అరవై ఐదు వేలు ఇన్కంలోని నలభై తొమ్మిది వేల రూపాయలు ఖర్చుల రూపంలో వెళ్తున్నాయి అండ్ శ్రీనివాస్ ఒక వెయ్యి రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినాడు ఒక ఐదు వందల ఆర్డీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇంకో వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అండ్ వేరే ఇంకా పీపీఎఫ్ సుఖన్ సమృద్ధి యోజన లాంటి ప్రొడక్ట్లో ఒక ఐదు వందలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం అంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో శ్రీనివాస్ ఇన్వెస్ట్ చేస్తుంది మూడు వేల రూపాయలు తనకు వస్తుంది ఇన్కంలో నెలకి అండ్ శ్రీనివాస్కి రెండు లోన్స్ ఉన్నాయి ఒకటి పర్సనల్ లోన్ ఈ పర్సనల్ లోన్ కాను తను టూ థౌసండ్ రూపీస్ ఈఎంఐ పే చేస్తున్నాడు ఇంకోటి మొబైల్ కొనడానికి తను లోన్ తీసుకున్నాడు దానికి థౌసండ్ రూపీస్ పే చేస్తున్నాడు అంటే తన ఈఎంఐస్ రూపంలో మూడు వేలు పే చేస్తున్నాడు సో టోటల్ ఎక్స్పెండిచర్ ఈ నలభై తొమ్మిది వేలు ఇదో మూడు వేలు ఇదో మూడు వేలు తీసేస్తే తనకు వచ్చి అరవై ఐదు వేలు ఇన్కంలోని తనకి టోటల్గా మంత్ ఎండ్ అయ్యేసరికి తన బ్యాంక్ అకౌంట్లో పదివేల రూపాయలు మిగులుతున్నాయి అన్నమాట అండ్ శ్రీనివాస్కి అయ్యే ఎక్స్పెండిచర్ని మనం ఈచ్ హెడ్ వైజ్ బ్రేకప్ పర్సంటేజ్ వైజ్ చూసినట్టయితే తన లివింగ్ ఎక్స్పెన్స్ల కోసం ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఖర్చు చేస్తున్నట్టయితే నైన్ పర్సెంట్ ఏమో తన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సుల కోసం ఖర్చు చేస్తున్నాడు ఇంకో ట్వంటీ వన్ పర్సెంట్ అదర్ ఎక్స్పెన్సుల కోసం ఖర్చు చేస్తున్నట్టయితే అయితే తనకు వచ్చి టోటల్ ఇన్కమ్లోని సిక్స్ పర్సెంట్ సేవింగ్ చేస్తున్నాడు ఇంకో ఫైవ్ పర్సెంట్ ఈఎంఐకి పే అనమాట సో టోటల్గా శ్రీనివాస్ యొక్క బడ్జెట్ క్యాలిక్యులేషన్లోని ఇన్వెస్ట్మెంట్ని ఈఎంఐస్ని తీసేద్దాం ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఈఎంఐస్ ఉండకపోవచ్చు కదా సో అందుకని తన లివింగ్ ఎక్స్పెన్సెస్ తన బేసిక్ నీడ్స్కి ఏవైతే ఎక్స్పెన్సులు ఉంటాయో ఆ ఎక్స్పెన్స్ అమౌంట్ని తను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అంటే శ్రీనివాస్ ఇప్పుడు ఇన్కమ్ ఆపేస్తే తనకు ప్రతి నెల మినిమం ఈ నలభై తొమ్మిది వేల రూపాయలు కావాల్సి ఉంటుంది అని చెప్పి అనుకుందాం అండ్ ఒకవేళ మీకు నలభై తొమ్మిది వేలు కాదు యాభై రెండు వేలు కావాలనుకోండి ఇక్కడ యాభై రెండు వేలు ఇన్పుట్ చేయొచ్చు అన్నమాట ఈ ఎల్లో సెల్లోని సో ఈ నలభై తొమ్మిది వేలు ఇన్పుట్ చేసాం అనుకోండి మనం ఇప్పుడు రిటైర్మెంట్ షీట్లోకి వెళ్దాం ఇది నెక్స్ట్ షీట్లోకి వెళ్తున్నాం ఈ నెక్స్ట్ షీట్లోకి వచ్చినట్టయితే తన ఏదైతే రిటైర్మెంట్ ఎక్స్పెన్స్ ఉన్నదో అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఈ నలభై తొమ్మిది వేల రూపాయలు అండ్ ఈ క్యాలిక్యులేషన్ కోసం శ్రీనివాస్ ఒక ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుందాం అండ్ శ్రీనివాస్ తనకి సిక్స్టీ ఇయర్స్ రాగానే రిటైర్ అని చెప్పి తను అనుకుంటున్నాడు అనుకుందాం అండ్ ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ పెరగడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కదా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఆల్మోస్ట్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సెవెంటీ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది కాబట్టి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎంత లాంగ్ ప్లాన్ చేస్తే అంత మంచిదన్నమాట ఎందుకంటే లెక్సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ప్లాన్ చేశారనుకోండి ఒకవేళ సెవెంటీ ఫైవ్కి ఎయిటీకి చనిపోయినా కూడా ఆ మిగిలిన డబ్బులు ఉంటే మీ పిల్లలకి తదనంతరం ఆస్తి కింద మిగిలిపోతుంది అదే మీరు సెవెంటీ వరకు ప్లాన్ చేశారు అండ్ మీరు ఎయిటీ వరకు బతికే ఆ పది సంవత్సరాలు మీరు మీ పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట అది చాలా పెద్ద రిస్క్ అందుకని యాజ్ లాంగెస్ వీకెండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్లాన్ చేయడం బెటర్ అన్నమాట నేను ఇక్కడ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ ఏమనుకుంటున్నాడంటే అంటే తను ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు బతుకుతాడు రిటైర్ అయిపోయిన తర్వాత అనుకుంటున్నాడు అనుకుందాం అండ్ ఈ నలభై తొమ్మిది వేల ఖర్చు ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు అవుతున్న ఖర్చు బట్ కానీ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరుగుతుంది కదా సో గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉన్నది దీనికి మనం వన్ టు టూ పర్సెంట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేయాలన్నమాట ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే సి బేసికల్లీ మన ముందు జనరేషన్ చూసినట్టయితే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి ఖర్చులు ఏవి ఉండేవి కాదు ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్స్లే ఉండేవి వేరేస్ మనకి ఈ మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే కార్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ నెసెసిటీ అయిపోయి అన్నమాట ఇవి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు అంట ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఈవెన్ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్లో ఇలాంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మన మీద కంపెనీస్ రుద్దుతూ ఉంటాయి అండ్ దట్ విల్ బికమ్ నెసెసిటీ కూడా మనకి సో గురించి అని లేకపోతే ఓవరాల్గా మనం ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అనుకున్నట్టయితే శ్రీనివాస్కి ఆల్మోస్ట్ రిటైర్ అవ్వడానికి ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నది సో శ్రీనివాస్ రిటైర్ అయ్యేటప్పుడు తనకి నెలకి మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు కావాల్సి వస్తుంది సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి లైఫ్ స్టైల్ ఏ మాత్రం పెంచకుండా సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అండ్ ఈ మూడు లక్షల డెబ్బై ఆరు వేలు తనకి ఎన్ని నెలలు కావాలి శ్రీనివాస్ అరవై సంవత్సరాలు రిటైర్ అయినట్టయితే తను ఎనభై ఐదు సంవత్సరాల వరకు బతికినట్టయితే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇంటూ పన్నెండు నెలలు చేసినట్టయితే మూడు వందల నెలలు తనకి మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు కావాలి అండ్ ఈ మూడు లక్షల డెబ్బై ఆరు వేలు కూడా ఇన్ఫ్లేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్నది గుర్తుంచుకోండి నా లక్ష శ్రీనివాస్ సిక్స్టీ ఇయర్స్ కి రిటైర్ అయిపోయాడు తను రిటైర్ అయిపోయినప్పుడు తను ఏదైతే కార్పొరేషన్ అక్యూబులేట్ చేశాడో కార్పొరేషన్ అలాగే ఐడియాలో ఉంచుతాడా లేదు కదా చోట ఇన్వెస్ట్ చేస్తారు కదా ఆ ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్ట్లోని సెవెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనుకుందాం అండ్ శ్రీనివాస్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా ప్రతి సంవత్సరం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా తను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఖర్చులు సిక్స్ పర్సెంట్ చొప్పున పెరుగుతున్నాయి అనుకుందాం అంటే తన ఇన్ఫ్లేషన్ కన్నా వన్ పర్సెంట్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తున్నాడు అనుకుందాం ఈ ఇన్ఫ్లేషన్ మీద రిటర్న్ ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్ తర్వాత వన్ టు టూ పర్సెంట్ మధ్యలోనే పెట్టుకొని అంతకన్నా ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే బికాస్ అంతకన్నా ఎక్కువ జనరేట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ రిస్క్ తీసుకోలేరు అన్నమాట ఈక్విటీ లాంటి ప్రొడక్ట్లోనే ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోలేరు అండ్ ఇక్కడ కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు ఈ సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు కదా ఇన్ఫ్లేషన్ తగ్గిపోవచ్చు కదా అని చెప్పి ఓకే ఇన్ఫ్లేషన్ ఫోర్ పర్సెంట్గా పడిపోయింది అనుకుందాం ఇన్ఫ్లేషన్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది అనుకోండి మీకు వచ్చి రిటర్న్ కూడా అన్నమాట సో మీరు ఇన్ఫ్లేషన్ మీద వన్ పర్సెంట్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు ఆర్ మ్యాక్సి సిం టూ పర్సెంట్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు అని చెప్పి మాత్రం అనుకోండి ఇక్కడ పర్సెంట్ ఫైవ్ ఎంటర్ చేయదు విల్ బికమ్ ఏ నాన్ రియలిస్టిక్ కాలిక్యులేషన్ అవుతుంది అన్నమాట సి వన్ పర్సెంట్ రిటర్న్ తీసుకున్నట్టయితే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకున్నట్టయితే శ్రీనివాస్కి పది కోట్ల రిటైర్మెంట్ కార్పస్ కావాల్సి వస్తుంది పది కోట్ల రిటైర్మెంట్ కార్పస్ శ్రీనివాస్కి ఎలా ఖర్చు అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సి పది కోట్ల రిటైర్మెంట్ కార్పస్ శ్రీనివాస్కి ఫస్ట్ మంత్ లో త్రీ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ కదా ఈ త్రీ లాక్స్ థౌసండ్ ట్వెల్వ్ మంత్స్కి కావాలంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్ నైన్టీ ౌజండ్ కావాల్సి వస్తుంది అన్నమాట తనకి సిక్స్టీ వన్ ఏజ్లోని అదే శ్రీనివాస్కి సిక్స్టీ టూ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ కావాల్సి వస్తుంది అనమాట ఇలా ఇన్ఫ్లేషన్ ప్రకారం ఈ ఎక్స్పెన్స్ అనేది పెరుగుతూ పోతుంటది తన రిటైర్మెంట్ కార్పస్ అనేది తగ్గుతూ వెళ్తుంటుంది అనమాట అలా శ్రీనివాస్కి ఎయిటీ ఫైవ్ వచ్చేసరికి తన రిటైర్మెంట్ కార్పస్ జీరో అయిపోతుంది ఇక్కడ మీకు మైనస్ కనబడుతుంది ఈ మైనస్ ఎందుకు కనబడుతుందంటే బేసికల్ నేను ఇక్కడ మంత్లీ కాలిక్యులేషన్ చేశాను ఇక్కడ యాన్యువల్ లో కాలిక్యులేషన్ చేశాను కాబట్టి మీకు మైనస్ కనబడుతుంది బట్ మైనస్ కాదు యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది అనమాట సో ఇది మీకు యాక్చువల్లీ పోస్ట్ రిటైర్మెంట్ మీ క్యాష్ అవుట్ఫ్లో ఎలా ఉంటుంది అన్నది ఈ షీట్లో కనబడుతుంది ఈ షీట్ ద్వారా మీరు అది అర్థం చేసుకోవచ్చు నో మీకు మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ రిటైర్మెంట్ గోల్కి ఎంత కార్పస్ కావాలో క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలిసింది కదా ఈ కార్పస్ తెలిసింది బట్ ఈ కార్పస్ని అచీవ్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్కి ఇన్వెస్ట్మెంట్ కాల్యులేషన్లోకి వెళ్లే ముందు మీకు రెండు గిఫ్ట్స్ ఉన్నాయి ఈ వీడియోలో అని చెప్పాను కదా ఫస్ట్ గిఫ్ట్ని రివీల్ చేస్తున్నాను సో మీకు ఇప్పుడు ఏదైతే షీట్ని చూపిస్తున్నానో ఇది కాంప్రహెన్సివ్ రిటైర్మెంట్ ప్లానింగ్ షీట్ ఏ ఫైనాన్షియల్ ప్లానరు తన కాంప్రహెన్సివ్ రిటైర్మెంట్ ప్లానింగ్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీగా ఇవ్వడం అండ్ ఈ షీట్ మీకు చూపిస్తాను కదా ఇది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ షీట్ అయితే అయితే ఈ మొత్తం కంప్లీట్ ఎక్సల్ షీట్ని మీకు ఫ్రీగా షేర్ చేస్తాను మన ఛానల్ మూడు లక్షల సబ్స్క్రైబర్ మార్కింగ్ క్రాస్ చేసిన సందర్భంలోని మీకు ఈ షీట్ని ఫ్రీగా షేర్ చేస్తాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో యాచ్యూషల్ ఈ షీట్ని వీడియో అప్లోడ్ అయిపోగానే నేను అప్లోడ్ చేసేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ పర్సనల్ రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఎల్లో సెల్స్ కనబడుతున్నాయి కదా ఆ ఎల్లో సెల్స్లో మాత్రం మీరు నెంబర్స్ ఇన్పుట్ చేయండి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఫార్ములాస్ ఎనేబుల్ చేస్తుంటే అక్కడి నుంచి మీ క్యాలిక్యులేషన్ ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా మీరు మీ ప్లానింగ్ని చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోకి వచ్చినాయి అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని నేను అప్లోడ్ చేసిన సంవత్సరం తర్వాత లేకపోతే మూడు సంవత్సరాల తర్వాత చూస్తున్నారు అనుకోండి మీకు టెలిగ్రామ్ ఛానల్లో స్క్రోల్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కష్టం అవుతుందన్నమాట సో అందు గురించి మీరు చేయాల్సిన పని ఏంటంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సర్చ్ చేసినట్టు ఇప్పుడు సెవెంటీ థౌసండ్ ఫైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నది ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే రిటైర్మెంట్ ప్లానింగ్ షీట్ అని ఉంటుంది అక్కడ నుంచి మీరు షీట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా మంది కింద కామెంట్ బాక్స్ మెయిల్ చేయమని వాళ్ళ ఈమెయిల్ ఐడి షేర్ చేస్తుంటారు నేను కానీ నా టీం కానీ అలా ఇండివిడ్యువల్లీ ఈమెయిల్ రూపంలో పంపించాలంటే అసలు ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి మీరు కొంచెం ఎఫర్ట్ అంటే ఎక్కువ పెట్టక్కర్లేదు మీరు ఒకవేళ రెండు మూడు సంవత్సరాల తర్వాత చూస్తున్నా కూడా ఎక్కువ పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఈజీగా ఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే మీరు ఈ ఫైల్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు చాలా వరకు ఈక్విటీ రిలేటెడ్ నాలెడ్జ్ని వేరియస్ నాలెడ్జ్ని మేము షేర్ చేస్తుంటాం మీరు అవి ఫాలో అవడం ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో మీ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాల్క్యులేషన్లోకి ముందు ఒక చిన్న రిమైండర్ నాకు తెలిసి నా రెగ్యులర్ ఫాలోవర్స్ ఆల్రెడీ వీడియోని లైక్ చేస్తుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళకి జస్ట్ రిమైండర్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే నేను ఏదైతే ఎఫోర్ట్ని పెడుతున్నానో ఇది మీకు హెల్ప్ఫుల్ అయినట్యితే వీడియోని తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి చివరికి వెళ్ళేసరికి లైక్ చేయడం మర్చిపోవచ్చు అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ఫుల్ అవుతుందంటే అంటే వాళ్ళకి మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని రెగ్యులర్గా చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న బెల్ ఐకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎవ్రీ వెనస్డే ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి అండ్ చాలా రియల్ గుడ్ క్వాలిటీ కంటెంట్తోని వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటారన్నమాట సో ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా వెనస్డే ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ తప్పకుండా చూడండి వీ రిటైర్మెంట్ గోల్ని అచీవ్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉండేది ఈ క్వశ్చన్ సొల్యూషన్ యాక్చువల్లీ మన ఛానల్లో చాలా రోజుల క్రితమే ప్రారంభించాను రిటైర్మెంట్ సిరీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ప్రారంభించాను ఈ ప్లేలిస్ట్లో నేను కొన్ని వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నేను ఏం చెప్పానంటే సి రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ రిటైర్మెంట్ సేవింగ్ ప్రోడక్ట్ అని చెప్పి మార్కెట్లో కుప్పలు తెప్పల ప్రొడక్ట్లు ఉన్నాయి అందులో నైన్టీ నైన్ పర్సెంట్ చెత్త ప్రొడక్ట్స్ యాక్చువల్లీ ఆ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన రిటైర్మెంట్ గోల్ని అయితే అచీవ్ చేయలేము అవి యాక్చువల్లీ పేరు ఏదైతే ప్రోడక్ట్కి రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పి ఉంటుందో అవన్నీ మసిపూసి పూసి మారాడుకెళ్ళమాట సో వీటిల్లోంచి నాకు మూడు ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ అనిపించి ఆ మూడు ప్రొడక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పానన్నమాట వాటిలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొడక్ట్స్ ఏవేవంటే ఒకటి పీపీఎఫ్ సెకండ్ ఎన్పిఎస్ థర్డ్ ఈక్విటీ అనమాట ఈక్విటీ అంటే ఏంటంటే బేసికల్ ఏదో మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ వస్తాయి ఎవరికైతే టైం అంటే రీసెర్చ్ చేసే టైం కానీ రిస్క్ తీసుకునే కెపాసిటీ కానీ లేదు వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఊడిపోయే బెటర్ ఆప్షన్ ఎవరి దగ్గర అయితే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో అంటే ఈక్విటీస్ మీద రీసెర్చ్ చేసే నాలెడ్జ్ కానీ టైం కానీ ఉంటుందో వాళ్ళు ఇంకొంచెం ఈక్విటీస్ డైరెక్ట్ స్టాక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి యాక్చువల్లీ మన ఇండియన్ మార్కెట్లో రిటైర్మెంట్ గోల్ అచీవ్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా బెటర్ ప్రోడక్ట్స్ అనమాట అండ్ ఈ ప్రోడక్ట్స్ ఈ నాలుగు ప్రొడక్ట్స్ మీద డీటెయిల్డ్ వీడియోస్ని మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు ఈ నాలుగు ప్రొడక్ట్స్ మీద డీటెయిల్గా అండర్స్టాండింగ్ అనేది దొరుకుతుంది అండ్ ఈ నాలుగు ప్రొడక్స్ యూస్ చేసుకుని మన రిటైర్మెంట్ గోల్ని ఎలా అచీవ్ చేయాలన్నది మీకు ఇప్పుడు క్యాలిక్యులేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని ఇంకో షీట్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసాం అనుకోండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ షీట్ లోకి వస్తాం అన్నమాట సో బేసికలీ ఇక్కడ ఈ శ్రీనివాస్కి అచీవ్ చేయాల్సిన రిటైర్మెంట్ కార్పస్ ఎంత అంటే పది కోట్ల రూపాయలు కదా ఈ పది కోట్ల రూపాయలు రిటైర్మెంట్ కార్పస్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ తను కార్పస్ని అచీవ్ చేయడానికి తన దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ని ఇన్ ట్వల్వ్ మంత్స్ చేసినట్టయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మంత్స్ వస్తాయి అన్నమాట సే శ్రీనివాస్ పీపీఎఫ్ లాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసి ఈ గోల్ని ఎచీవ్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ పీపీఎఫ్లో వస్తున్న ఇంట్రెస్ట్ రేట్ అంతా సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ దగ్గర దగ్గర ఉన్నట్టుంది సే ఇక్కడ సెవెన్ పర్సెంట్ వేసుకుందాం సెవెన్ పర్సెంట్ వేసినట్టయితే శ్రీనివాస్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టయితేనే ఈ పది కోట్ల గోల్ని ఎచీవ్ చేయగలనమాట కానీ శ్రీనివాస్ ఎంత ఇన్వెస్ట్ చేయగలరా చేయలేడు ఎందుకంటే బికాస్ శ్రీనివాస్ ఇన్కమే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తన దగ్గర తన ఖర్చులు పోగా మిగులుతుంది పదివేల రూపాయలు మాత్రమే సో సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ కొంచెం రిస్క్ తీసుకోగలడు అండ్ ఎన్పిఎస్ ప్రోడక్ట్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకున్నాడు సో ఎన్పిఎస్ లాంటి ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకోండి ఎన్పిఎస్ లాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం అప్ాక్సిమెట్లీ టెన్ పర్సెంట్ వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎందుకంటే బికాస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈక్విటీ ఉంటుంది కాబట్టి టెన్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ అనుకోండి అప్పుడు శ్రీనివాస్ మంత్లీ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ నాట్ నైన్ రూపీస్ అవుతుంది స్టిల్ ట్వంటీ నైన్ థౌసండ్ కూడా ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీగా నో ఐ డోంట్ థింగ్ సో ఎందుకంటే బికాస్ శ్రీనివాస్ దగ్గర మంత్ అండ్ అయ్యేసారి మిగిలిదు పదివేల రూపాయలు మాత్రమే సో ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎలా ఇన్వెస్ట్ చేయగలడు సో ఈ గోల్ అచీవ్ చేయడం ఈవెన్ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా శ్రీనివాస్ కొంచెం కష్టమే అవుతుందన్నమాట అండ్ ఇక్కడ చాలా మంది ఆర్గ్యూ చేస్తారు ఏంటంటే నువ్వు మ్యూచువల్ ఫండ్స్ని స్టాక్స్ని ప్రమోట్ చేస్తున్నావు అందు గురించి అని చెప్పి వాటి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి సి నేను ఏ ప్రోడక్ట్ గురించి చెప్పినా మీరు ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసినా డూ ఏ గెట్ ఎనీథింగ్ నో రైట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రైట్ డైరెక్షన్లోని అది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళని రైట్ డైరెక్షన్లోని వెళ్ళేటట్టు నాలెడ్జ్ ఇచ్చినట్టయితే దెన్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అని చెప్పి నేను బెటర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ సే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇప్పుడు థర్డ్ కేస్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ స్టాక్స్ అనుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనం అప్రాక్సిమట్లీ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట లేచే నేను ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ఇన్పుట్ చేస్తాను మీకు ట్వెల్వ్ రాదు ఇంకా తక్కువ వస్తుంది ఆర్ ఎక్కువ వస్తుంది అనిపిస్తే మీకు ఎంత అనిపిస్తే అంతా మీరు ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను కదా ఒకవేళ ట్వెల్వ్ పర్సెంట్ అనుకున్నట్టయితే శ్రీనివాస్ నెలకి పద్దెనిమిది వేలు సేవ్ చేయాల్సి వస్తుంది కానీ శ్రీనివాస్కి తన మంత్ అండ్ ఖర్చులు మొత్తం పోగా మిగిలేదు పదివేల రూపాయలు మాత్రమే అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా శ్రీనివాస్ తను పది కోట్ల రిటైర్మెంట్ కార్పస్ గోల్ని అచీవ్ చేయలేడనమాట అంటే శ్రీనివాస్ తన గోల్ని అచీవ్ చేయలేడా అంటే తన గోల్ని మర్చిపోవాల లేదా తన రిటైర్మెంట్ కోసం తక్కువ కార్పస్ని తను క్రియేట్ చేసుకోవాలా లేదా తన ఖర్చులు తగ్గించుకోవాలా నా దీనికి నేను ఇంకొంచెం బెటర్ సొల్యూషన్ ఇస్తాను ఈ బెటర్ సొల్యూషన్ ఏంటంటే నా శ్రీనివాస్ ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేసినట్లయితే తన రిటైర్మెంట్ పది కోట్ల గోల్ని అచీవ్ చేయగలడు అనుకుంటున్నాం కదా మరి పద్దెనిమిది వేలు ఇన్వెస్ట్ చేయలేడు కాబట్టి తన దగ్గర మిగిలుతుందా పదివేల రూపాయలు నెలకి మిగులుతున్నాయి కదా ఆ పదివేలు రిటైర్మెంట్ గోల్కే ఇన్వెస్ట్ చేయగలరా లేదు కదా ఎందుకంటే బికాస్ పిల్లల ఎడ్యుకేషన్ ఇలాంటి గోల్స్ కూడా ఉంటాయి కాబట్టి నచ్చే ఆ పదివేల రూపాయల్లోని శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తన దగ్గర ఎక్సెస్ కార్పస్ ఏదైతే ఉందో అది మిగిలిన గోల్స్ కోసం తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం అండ్ శ్రీనివాస్కి సేమ్ శాలరీ ఏముంటుందా లేదు కదా ఎవ్రీ ఇయర్ తన ఇన్కమ్ గ్రో అవుతుంది కదా తన ఇన్కమ్ లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ చొప్పున గ్రో అవుతుంది అనుకుందాం ఇక్కడ ఎప్పుడైతే ఇన్కమ్ గ్రో అవుతుందో తన సేవింగ్ కూడా టెన్ పర్సెంట్ చొప్పున గ్రో చేస్తున్నాడు అనుకుందాం వచ్చే ఇక్కడ టెన్ పర్సెంట్ గ్రోత్ నెంబర్ని ఇన్పుట్ చేసాం మీకు ఇక్కడ టెన్ పర్సెంట్ ఇన్కమ్ పెరగట్లేదు నాకు ఫోర్ పర్సెంటే పెరుగుతుంది అనుకున్నారు అనుకోండి మీరు ఇక్కడ ఫోర్ పర్సెంటే ఇన్పుట్ అనమాట అండ్ ఈ టెన్ పర్సెంట్ ఇన్పుట్ చేయడం వల్ల సీ ఫస్ట్ ఇయర్లో శ్రీనివాస్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ చేసినట్టు సిక్స్టీ సిక్స్ థౌసండ్ కదా నెక్స్ట్ ఇయర్లో శ్రీనివాస్ ఇన్వెస్ట్ చేసేది సిక్స్టీ సిక్స్ థౌసండ్ కాదు తను ఇన్వెస్ట్ చేసేది సెవెంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట దాని నెక్స్ట్ ఇయర్లోని అగైన్ దానికి టెన్ పర్సెంట్ ఎంత సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అనమాట అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది కదా అంటే నెక్స్ట్ ఇయర్ తను ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బదులు ఇంకో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే తను నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసే టోటల్ అమౌంట్ సెవెంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట ఇలా పెంచుకుంటూ వెళ్తే శ్రీనివాస్కి సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి తన పది కోట్ల రిటైర్మెంట్ కార్పస్ గోల్ని అయితే అచీవ్ చేయగలదు అనమాట కానీ ఇలా ఇన్వెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదండి ఎందుకు ఈజీ కాదో నేను చెప్తాను ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట అంటే మన తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా మన దగ్గర ఎక్కువ డబ్బులు మిగలవు కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇన్వెస్ట్మెంట్ని ప్రారంభించినా కూడా మనం ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటామో మనం ప్లాన్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ని ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలా ఇంక్రీజ్ చేసినప్పుడే ఈ గోల్ని కంఫర్టబుల్గా అచీవ్ అనమాట సో ఒకవేళ మీరు మీ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ వస్తున్న అమౌంట్ మీ దగ్గర మిగులుతున్న అమౌంట్ కన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి అప్పుడు మీరు మీ గోల్ని అచీవ్ చేయలేను అని చెప్పి కంగారు పడకండి ఇలా మీరు మీరు తక్కువ అమౌంట్ ఇన్పుట్ చేసి ఎవ్రీ ఇయర్ నా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నా ఇన్కమ్ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో అంతే పర్సంటేజ్లో నా ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీస్ చేసినట్టయితే నా గోల్ని ఎంతవరకు అచీవ్ చేయగలను అన్న క్యాలిక్యులేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట సో మీకు ఈ కంప్లీట్ షీట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను దీంట్లో ఇక్కడ ఎల్లో సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి షీట్లోనే ఎల్లో సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎల్లో సెల్స్లో మాత్రం ఇన్పుట్ చేయండి నెంబర్స్ని అలా ఇన్పుట్ చేసినట్టయితేనే మిగిలిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ని మీరు డిస్టర్బ్ చేయకుండా మీ క్యాలిక్యులేషన్ని కంఫర్టబుల్గా మీరు చేయొచ్చు మీతో ఇప్పుడు సెకండ్ సర్ప్రైజ్ని రివీల్ చేస్తారు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ ద్వారా మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్కి ఏ మాత్రం హెల్ప్ఫుల్ అవుతుందని మించి మీ దగ్గర డీమాట్ అకౌంట్ లేని పక్షంలోనే డీమాట్ అకౌంట్ ఉంటే నేను చెప్పట్లేదు లేని పక్షంలో మీ డీమాట్ అకౌంట్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మీద డీమాట్ అకౌంట్ లేని పక్షంలో మన ఛానల్ యొక్క డీమాట్ రిఫరల్ లింక్స్ని ప్రతి వీడియో కామెంట్ బాక్స్లోని ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను మీరు అక్కడి నుంచి ఆ లింక్స్ యూజ్ చేయడం ద్వారా మీరు మీ డీమాట్ అకౌంట్ మీది కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఓపెన్ చేసినట్టయితే ఛానల్ని కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది ప్రజెంట్ అప్స్ట్రాక్స్ ఈ మంత్ ఎండ్ వరకు డీమాట్ అకౌంట్ని ఫ్రీగా ఆఫర్ చేస్తుంది అలాగే ఏంజల్ బ్రోకింగ్ కూడా డిమాట్ అకౌంట్ని ఫ్రీగా ఆఫర్ చేస్తుంది మీకు నచ్చిన చోట ఎక్కడ నచ్చితే అక్కడ ఛానల్ రిఫరల్ లింక్ యూజ్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది మీకు గుర్తున్నట్టయితే నేను ఈ వీడియో బెకింగ్లోని రెండు గిఫ్ట్స్ని ఈ వీడియో ద్వారా ఇస్తానని చెప్పాను కదా ఒకటి ఈ ఎక్సెల్ షీట్ అయినట్టయితే రెండోది ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను నేను వీడియో బెకింగ్లో చెప్పిన విధంగా ఫస్ట్ సర్ప్రైజ్ అందరికీ అయినట్టయితే సెకండ్ సర్ప్రైజ్ మాత్రం కొందరికి మాత్రమే అన్నమాట ఈ సెకండ్ సర్ప్రైజ్ని ఎవీల్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఏంటంటే యూ షుడ్ బి మ్యారీడ్ అండ్ మీకు పిల్లలు ఉండాలన్నమాట మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నట్టయితేనే యాక్చువల్లీ సెకండ్ సర్ప్రైజ్ని ఎవీల్ చేసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ పొందినట్టు అవుతుంది సో దీన్ని బట్టి బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో సారీ గైస్ ఈసారికి వదిలేందని అని క్షమించండి ఎందుకంటే బికాస్ మీరు ఎవీల్ చేసుకున్నా కూడా మీకు యాక్చువల్లీ అది వర్త్ఫుల్ అవ్వదు అనమాట ఒకవేళ పెళ్ళి ఎవరికై పిల్లలు ఉంటారో వాళ్ళకి సర్ప్రైజ్ యాక్చువల్లీ వర్త్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ సర్ప్రైజ్ ఏంటంటే బేసికలీ ఫస్ట్ టెన్ మెంబర్స్ మన ఇక్కడ సోషల్ మీడియా ఐడీస్ కనబడుతున్నాయి కదా ఇందులో ఇన్స్టాగ్రామ్ ఐడీలోని డైరెక్ట్ మెసేజ్ ద్వారా నాకు రిటైర్మెంట్ సెషన్ కావాలి అని చెప్పి మెసేజ్ చేసినట్టయితే ఇద్దరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీకు నచ్చిన లాంగ్వేజ్లోని మీరు మెసేజ్ చేసినట్టయితే ఫస్ట్ టెన్ మెసేజెస్ ఎవరి దగ్గర నుంచి అయితే నాకు డైరెక్ట్ మెసేజ్ రూపంలో వస్తుందో ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళకి నేను పర్సనల్గా రిటైర్మెంట్ కౌన్సిలింగ్ సెషన్ని ఫ్రీగా కండక్ట్ చేస్తాను ఆన్లైన్లోని నా ఒకవేళ మీరు ఈ వీడియోని నేను అప్లోడ్ చేసిన సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చూసినట్టయితే స్టిల్ మీరు మన ఇన్స్టా ఐడి ఫాలో అవ్వడం వల్ల మీకు ఏదో ఒక విధంగా నేను ఈవెన్ ఇన్స్టా స్టోరీస్ ద్వారా మీకు నాలెడ్జ్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను అనమాట మీరు స్టిల్ యూ కెన్ ఫాలో అవర్ ఇన్స్టా హ్యాండిల్ అండ్ నేను మీకు ప్రతి సోషల్ మీడియా లోని ఏదో ఒక వాల్యుడేషన్ ఇవ్వడానికి అయితే మాత్రం డెఫినెట్గా ప్రయత్నిస్తుంటాను ఇన్స్టాలోని ఐ డూ సమ్ లైవ్ సెషన్స్ కూడా యూ కెన్ ఫాలో దట్ అండ్ ఆ లైవ్ సెషన్ ద్వారా మీ నాలెడ్జ్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ వీడియో చూసుకుని ప్రతి ఒక్కరికి ఒక హోంవర్క్ కూడా ఇస్తాను ఈ హోంవర్క్ ఏంటంటే నేను ఈ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ షీట్ అయితే మీతో షేర్ చేస్తున్నానో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ వీకెండ్ కూర్చుని మీ రిటైర్మెంట్ ప్లాన్ ని తప్పకుండా కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ ఏ గుడ్ స్టూడెంట్ నేను ఫినిష్ చేశాను నా రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పి మీరు ఏదైనా సోషల్ మీడియా హ్యాండిల్ లో నాతో షేర్ చేసినట్లయితే ఐ విల్ బి హ్యాపీ ఎందుకంటే ఈ ఎఫోర్ట్ పెట్టి నేను ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తానో అది ఫుల్ఫిల్ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మిస్ అవ్వకుండా ఆ పని మాత్రం చేయండి దట్స్ ఇట్ ఫర్ ది త్రీ హండ్రెడ్ కే స్పెషల్ వీడియో గైస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుంది అంటే ఏంటి డెఫినెట్గా ఉపయోగపడుతుంది వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో ఇప్పుడు వరకు లైక్ చేయటైతే లైక్ చేయండి అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ మన లోగో వస్తుంది కదా ఛానల్ లోగో దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకన్లను ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తున్న వీడియోస్ని కూడా మీరు కంటిన్యూషన్గా చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు నేను సాయి కృష్ణపత్రి మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ